సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంతాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50కి పైగా కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధుల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. నేరగాళ్లు బాధితుల నుంచి లక్షలు కాజేస్తున్నారు. ముంబై పోర్టు నుంచి తైవాన్, ఇతర దేశాలకు తమ పేర్లతో డ్రగ్స్, ఇతర పార్సిళ్లు వెళ్తున్నట్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. పోలీస్ వేషంలో వీడియో కాల్ చేసి అరెస్ట్ వారెంట్లు, బేడీలు చూపిస్తున్నారు. భయంతో నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు బాధితులు నగదు బదిలీ చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పందాలు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల ఫెడెక్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఫెడెక్స్ అనే కొరియర్ సంస్థ పేరుతో మీకు ముంబై నుంచి ఇతర దేశాలకు డ్రగ్స్ వెళ్తున్నాయి. అది మీ పేరు మీద, మీ అడ్రస్ మీద ఉన్నాయి, మీ ఆధార్ కార్డు వివరాలతో పాటు ఉన్నాయని చెప్పేసి బాధితుడిని భయపెట్టడం, వాళ్ళ నుంచి డబ్బులు, ఇతర కేసు కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు కట్టాలని ఇటువంటివి చెప్పి వాడిని భయపెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు పెరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ మారుతి గారు ఉన్నారు. సార్, ఇలాంటి మోసాలు అసలు మేజర్గా ఎక్కడి నుంచి జరుగుతుంటాయి? ఈ మోసాలు అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ, నార్త్ ఇండియా నుంచి జరుగుతున్నాయి ఎక్కువగా. వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో ఉంటారు ఇలాంటి నిందితులు, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా జనరల్గా ఒకటి ఏంటిదంటే ఎవరైనా ఒక ఫోన్ నెంబర్కు కాల్ చేయడం, వాట్సాప్ ద్వారా కాల్ చేస్తారనమాట. రెగ్యులర్ కాల్ చేయరు, వాట్సాప్ ద్వారా కాల్ చేసి మీరు నిషేధిత పదార్థాలు, డ్రగ్స్, ఉదాహరణకు డ్రగ్స్ మీరు తైవాన్కో లేదా చైనాకో మీరు కొరియర్లో పంపుతున్నారని అంటారు. అంటే అది ఏ కొరియర్ అయినా కొరియర్లు పంపుతున్నారని చెప్తారు. దాంతోపాటు మీరు మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి ఒకటి ఏదైనా కోర్టు నుంచి ఒక అరెస్ట్ వారెంట్ చూపెడతారు. తర్వాత ఒక పోలీసు వీడియోలో ప్రత్యక్షం అవుతాడనమాట. అతను ప్రత్యక్షమయ్యి అతను పోలీస్ యూనిఫామ్లో ఉంటాడనమాట. అతను వారెంట్ చూపెట్టడం లేదా హ్యాండ్ కఫ్స్ చూపెట్టడం ఇలాంటివి జరుగుతుందనమాట. వీళ్ళని ఏమడుగుతారంటే వాళ్ళు డబ్బులు పంపండి అని ఇమీడియట్గా అడగరు. సో మీ దగ్గరకు వస్తున్నాం మేము, మీరు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారంటే నేచురల్గా వీరు మేము ఎలాంటి కొరియర్ పంపలేదు, ఎలాంటి మనీ లాండరింగ్ పాల్పడలేదని చెప్పి చెప్తారు ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తులు. సో వాళ్ళు ఏం చేశారంటే చూపెట్టేసరికి వీళ్ళు కొద్దిగా భయానికి లోన్ అవుతారు. వాళ్ళు తర్వాత మీరు మీ యొక్క బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వండి మాకు, ఇస్తే దాని మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు లేదన్నది చూపెడతామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఏదో ఒకటి చూపెడతారనమాట. అది నమ్మేస్తారు వీళ్ళు, ఆ వ్యక్తిని నమ్ముతారు. తర్వాత కోర్టు అరెస్ట్ వారెంట్ నమ్ముతారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ని కూడా నమ్ముతారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే కాబట్టి మీరు ఇంత మేరకు మీరు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు కాబట్టి మీరు ఫస్ట్ అంత మేరకు 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు మీరు మాకు పంపండి. పంపిన తర్వాత దాన్ని వెరిఫై చేసి 2-3 డేస్లో మీరు ఒకవేళ మీరు ఎలాంటి నేరానికి పాల్పడలేదని మాకు తెలిస్తే తిరిగి ఆ డబ్బును మీకు పంపుతాం అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు అన్నమాట. తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. బాధితులు దీంట్లో చదువుకున్న వ్యక్తులు, తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకటి ఏంటిదంటే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలకు విజ్ఞప్తి ఏంటిదంటే ఇలాంటి కాల్స్ను మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. వస్తే మాత్రం నెంబర్ బ్లాక్ చేయండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారు, డ్రగ్స్ మీరు పార్సల్ కొరియర్లో పార్సల్ చేస్తున్నారంటే మాత్రం అది 100% 100%, 100% మోసపూరితమైనది.